పోటీ పడి మరి ఇంతగానం తయారయ్యి ఇక్కడ దాకా వచ్చినా కదా, మరి నేను ఎవరిని కలవడానికి వచ్చినో చెప్పేదానికంటే ముందు కొంచెం అంటే నేను ఊకే అవి చూసినప్పుడల్లా నేను అనుకునే ఒక రెండు ముచ్చట్లు చెప్తా. ఒక కాలంలో అంటే నేను చిన్న ఉన్నప్పుడు అబ్బా ఈ హీరోయిన్ ఎంత బాగుంటుంది అని అనుకునే దాంట్లో శ్రీదేవి గారు నెంబర్ వన్. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు కూడా ఎప్పుడు స్క్రీన్ మీద చూసినా నాకు ఒక అతిలోక సుందరిలాగానే కనబడుతుంది. ఈ జనరేషన్కు అట్లా అంటే చాలామంది గుండెలల్లో అట్లనే ఉండిపోయింది అనుకో, పేరు కూడా బాగా మ్యాచ్ అయిందనమాట, శ్రీదేవి గారు అండ్ శ్రీలీల గారు. అప్పుడు శ్రీదేవి గారు ఏ సినిమా చూసినా కూడా శ్రీదేవి గారే కనిపిస్తుండే, ఎందుకంటే అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వచ్చిండు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అయిన దగ్గర నుంచి. ఇప్పుడు శ్రీలీల గారు కూడా ఆ రోజు నేను మాట్లాడుతాంటే కూడా ఎట్లా చూస్తాను అసలు నా గురించేనా అన్నట్టుగా, కానీ నిజంగా కూడా చాలా చాలా పెద్ద వాళ్ళతో పోల్చారండి. ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ దట్. కాదు అంటే శ్రీదేవి గారు అంటే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అసలు ఇక్కడ గ్యాప్ తీసుకోలేదంట ఆవిడ, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు శ్రీలీల గారు కూడా వచ్చిన దగ్గర నుంచి అసలు ఎక్కడ ఇంత కూడా రిలాక్సేషన్ లేకుండా ఈ సినిమాల మీద సినిమాలు పొట్టు చేస్తూనే ఉన్నారు. కాబట్టి అట్లా అనిపించింది నాకు, అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది. మీరు కూడా అట్లనే ఉంటారు కదండి, అందంగా ఉన్నారు, గుట్ట బొమ్మలు ఎక్కువ ఉన్నారు. సో ఇక ముచ్చటకు వస్తే నా పేరు సుజాత, నేను జర తెలంగాణ అంటే వరంగల్ అబ్బా వరంగల్ బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్. సినిమాల్లోకి వచ్చి మీరు పెద్ద స్క్రీన్ మీద, నేను కొంచెం చిన్న స్క్రీన్ మీద చిన్న చిన్న జనాలకు నేను కూడా తెలిసి జర మీ అందాన్ని చూసిన తర్వాత నేను అనుకున్న ఇంత అందంగా ఉన్నారు అంటే ఏం మెయింటైన్ చేస్తారు గ్లామర్కు కొంచెం నాకు చెప్పరా, అంటే నేను కూడా అందంగానే ఉంటా తెలుసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలంటే. అసలు నేను వచ్చిన వెంటనే చెప్పింది ఏంటండి మీరు చెప్పండి, మిమ్మల్ని చూసి మీరు ఎంత బాగున్నారు బొమ్మలా ఉన్నారు అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫేస్ ఫర్ ఎవ్రీథింగ్, మీరు ఆఫ్ స్క్రీన్ చెప్పారు కదా ఆన్ స్క్రీన్ మీద కూడా చెప్పించుకుందామని అడిగిన మళ్ళీ. సో క్యూట్. థ్యాంక్ యూ. మనం ఇంకా స్కంద సినిమాకి వస్తే, స్కంద సినిమా ద అటాకర్ అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ ఉన్నది కదా, మీరు అన్ని హీరోలను అటాక్ చేస్తున్నారా? ఎలా అంటే మీ మీ మీద నా ఒపీనియన్ అది, వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్క హీరోకి అటాక్ చేస్తున్నారు. లే నిజంగా అంటే మిమ్మల్ని అన్ని సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ చూసాడు మాలాంటి మీ ఫ్యాన్స్కి మాకు హ్యాపీ కదా. స్కంద సినిమాలో మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది? క్యారెక్టర్ అంటే ఈ అమ్మాయి, సో ఆబ్వియస్లీ ఒక అమ్మాయి మామూలుగా ప్రతి ఒక్కరితో అంటే ఒక ఇన్సైడ్ ఉండే ఒక క్యారెక్టర్ వేరు. ఇప్పుడు చాలా కొంతమంది ఇప్పుడు మీరు ఇంట్లో ఎలా ఉంటారు ఇలా కెమెరా ముందు కూడా అలాగే ఉన్నారు, కానీ కొంతమంది డిఫరెంట్గా ఉంటారు, అంటే అది సిగ్గు వల్ల అవ్వచ్చో లేకపోతే బాధ్యతల వల్ల అవ్వచ్చో, ఇట్స్ డిఫరెంట్. సో ఈ అమ్మాయి, ఈ పర్టిక్యులర్ అమ్మాయి ఏంటంటే కొంచెం ఫస్ట్లో కొంచెం యూనో స్ట్రేట్గా తన ప్రిన్సిపల్స్ తనకున్నాయి, తన పాలసీస్ తనకున్నాయి, ఇలా నేను ఉండాలనుకుంటున్నాను అనే ఒక క్లారిటీ ఉంది. సో అక్కడ నుంచి డైవర్ట్ ఎలా అయింది, ఎట్లా డైవర్ట్ అయింది, ఎట్లా లవ్ పడ్డది అదంతా ఉన్నాయి. మీకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమో రాఘవేంద్రరావు సార్తో పూలు పండ్లు అట్లా, ఇప్పుడు మనకు కట్ చేస్తే స్కంద బోయపాటి గారు. బా బోయపాటి గారి క్రేజ్ వేరు, ఎందుకంటే ఫైట్స్ని ఇష్టపడేటోళ్లకు బోయపాటి సార్ అంటే ఇక పిచ్చి అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫైట్ సీన్స్ బాగా ఇష్టపడుతుంటారు బేసిక్గా మొగోళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఫైట్లు ఇష్టం కాబట్టి. బోయపాటి సార్ అంటేనే ఇంకా సుమోలు ఎగరాలే, కత్తులు టక్ 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 నరకాలే. సో సార్తో ఎట్లున్నది మీ ఎక్స్పీరియన్స్? ఇట్స్ బ్యూటిఫుల్ అండి, ఎందుకంటే మీరు అన్నట్టు ఒక ప్రాపర్ హెవీ యాక్షన్ ఫిల్మ్ అంటే షూటింగ్ చూసింది కూడా నాకు ఫస్ట్ టైం. సో అక్కడ ఎగురుతున్నారు, తిరుగుతున్నారు, దొల్లుతున్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, పేలుతున్నాయి, అవి ఇంకో హడావుడి ఇంకోలా ఉండింది. సో అక్కడ నేను ఒక సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని ఏం జరుగుతుంది ఇక్కడ ఓకే ఇది. కానీ ఐ హ్యాడ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హీరోస్ అండ్ ఎలా చేస్తారండి, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఆ ఎండల్లో మళ్ళీ ఆ కంటిన్యూటీలు చూసుకొని అలాగే కొట్టి అంటే కొట్టడం కూడా ప్లాన్ నాకు అదే భలే, అంటే కొట్టడం మామూలుగా మనం కోపం వస్తే ఇష్టం కొడతాం, కానీ అది ఎలా కొట్టాలో ఆ పోస్చర్తో పాటు ఇట్ వాజ్ నాకు భలే ఐ ఓపెనింగ్ ఉండిందండి నాకు. అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే ఫైట్స్ అనేది మామూలుగా మన ఆడపిల్లలకి పాటలు అంటే పోయి అల్లి చూస్తాం, కానీ ఫైట్లు అంటే మనం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. అవును, దూరంకి వెళ్ళి అబ్బా వాళ్ళు కొట్టుకోవాలి అని చెప్పి దూరం నుంచి అనుకుంటాం. కానీ
ఐ థింక్ ఈ ప్రాసెస్ చూసిన తర్వాత నాకు యాక్షన్ సీక్వెన్సెస్ మీద షార్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది. అండ్ ప్లస్ తమన్ గారు మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ మా అంటే యూత్కి రామ్ పోతినేని గారు అంటే పిచ్చి ఫాలోయింగ్ ఉంటుంది. ఇంకా బోయపాటి గారికి ఇంకా చెప్పొద్దు ఇంకా ఆ ఫైట్లు అంటే బోయపాటి సీన్ సార్ సినిమాలల్లో కామెడీ ఉంటుంది, లవ్ ఎఫెక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎఫెక్షన్ ఉంటుంది, ఇంకా ఫైట్ అయితే ఇచ్చి పడేసినట్టే ఉంటుంది. అన్నీ మిక్స్ కలిపితేనే మనకు బోయపాటి సార్ సినిమా అన్నట్టు అయిపోయింది. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ అట్లనే ఉన్నాయి సార్ సినిమాలన్నీ కూడా. సో ఈ సినిమాలో మీకు ఓన్లీ అంటే ఒక అల్లర్ అమ్మాయి ఒక హీరోతోనే రొమాంటిక్ అట్లనే కాకుండా ఇంక ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఇంకెట్లుంటుంది? ఐ థింక్ మీరు అంటే చూస్తే మీకు ప్రాపర్ క్లారిటీ వస్తుంది. కానీ డిఫరెంట్ షేడ్స్ అంటే ఒక అమ్మాయికి తన కోపాలు ఎలా ఉంటాయి, అలాగే కొంచెం ఇంట్లో అందరికీ ముద్దు పిల్ల అన్నప్పుడు ఆ గారాబాలు కొంచెం గారాలు కొంచెం ఇలాంటివి బాగానే. రామ్ పోతినేని గారి కాంబినేషన్లో మీది వస్తున్న ఫస్ట్ సినిమా కదా ఇది, సో అసార్తో ఎట్లుండే మీ జర్నీ ఎట్లుండే? మాకు ఫస్ట్ మేము కలిసింది ఐ థింక్ ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు. సో అప్పటికి నాకు ఇంకా గుర్తుందండి, మేము ఇక్కడ ఉన్నాను, హీరో గారు అక్కడ ఉన్నారు. సో అంటే ఇప్పుడు మామూలుగా ఓకే ఇక్కడ ఉంటే హలో నమస్కారం అనొచ్చు, కానీ అది దూరంలో అదేంటంటే చాలా దూరం అయ్యేటప్పటికి, కానీ అక్కడ ఇక్కడ ఒక ఆపోజిట్ నుంచి ఉన్నే నేను ఒక ఇక్కడ ఫ్యామిలీతో అక్కడ ఆయన అలా అందరితో సో అక్కడ కళ్ళు జోడి వేసుకున్నారు. నాకు ఫస్టే కదండి, సో అందరికి ఫస్ట్ పరిచయం చేసుకొని డైరెక్టర్ గారుతో మాట్లాడి ఇప్పుడు షార్ట్ రెడీ అన్న సరే వెంటనే షార్ట్లో పోయి నుంచున్నాను. వచ్చిన తర్వాత ఆయన కళ్ళు జోడి వేసుకున్నారు, నాకు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా మనం ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వాంట్ టు సే హాయ్ ఆర్ హలో, నేను శ్రీలీల లైక్ ఇలా పనిచేస్తున్నాను, ఎందుకో తెలియదండి. నాకే చాలా నాకు చాలా నా లైఫ్లో చాలా కామెడీ సీన్స్ జరుగుతుంటాయి, అంటే నేను నన్నే ఒక నన్ను నేనే నా లైఫ్లో నేనే కమీడియన్ ఇంకో అని నా ఒక్కలేదు. సో ఇట్ వాస్ వెరీ ఫనీ. కానీ దాని తర్వాత షార్ట్ తర్వాత వెళ్ళాను కాదండి, మీరు చూడలేదు అనుకుంటే నేను అప్పటి నుంచి హాయ్ చెప్పానండి, ఐ జస్ట్ లైక్ హోమ్ అని. బట్ బోయపాటి సార్తో మీకు జరిగిన ఏమన్నా చిన్న ఫన్ అట్లా ఏమన్నా చెప్పగలుగుతారా? బోయపాటి గారు ఐ థింక్ ఆయనకి హీ నోస్ హౌ టు కీప్ ది ఎంటైర్ ఎన్వైరన్మెంట్ వెరీ చర్పీ అండ్ అవన్నీ. సో మాకు ఎప్పుడు ఫ్యామిలీ సీన్స్ ఉన్నప్పుడు అయితే ఇట్స్ లైక్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంత సీరియస్ సీన్ షూట్ చేస్తున్నా ఆయన అందరినీ అక్కడ ఉన్న మా ఆర్టిస్ట్ అందరినీ నవ్విస్తూ అలా. సో ఆయనతో లాట్స్ ఆఫ్ క్లారిటీ. సో నాకు ఒక కొత్త స్కూల్ అంటే ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్ అయినా లేకపోతే నా క్యారెక్టర్ అయినా ఆయన ఆల్రెడీ చూసేసారు కాబట్టి నన్ను ఉట్టి లైక్ ఐ వాజ్ ప్లేస్డ్ కరెక్ట్లీ అలా. అరే ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది అనే సీన్ ఏదైనా ఉన్నదా? కొంచెం చెప్పలేను అంటే కొంచెం చిన్న హింట్ అంటే మా ఊళ్ళోకి చూడాలనే క్యూరియాసిటీ ఉండాలి కదా. ఓ 45 minutes 23 seconds స్టార్ట్ అవుతుంది ఆ సీన్. ఓ 45 minutes దగ్గర రాసుకుంటారు మనోళ్ళందరూ రాసుకుంటారు. ఇప్పుడు ఈ సినిమాలో ఇంద్రజ గారు ఉన్నారు. ఇంద్రజ గారు మాకు ఇప్పుడు మా స్కూల్లో మమ్మీ అనమాట, తను మేము చేస్తున్న స్కూల్లో తను మాకు మమ్మీ. ఆవిడతో మీకు ఎలా ఉండే? సో స్వీట్ ఎందుకంటే నాకు అంటే చీర కట్టుకునే లైక్ చీరలో ఉన్న సీన్ ఉంది. సో అప్పుడు అంటే రోజు చీర అంటే మా అమ్మ రోజు చీర కట్టుకుంటుంది, అయినా నాకు మరి కొత్తగా ఉండింది. సరే ట్రై చేద్దామని అనుకున్నా. అంటే కొంచెం మనం చీర కట్టుకున్నప్పుడు మన ఇంట్లో అంటారు కదా కొంచెం ఆడపిల్ల అన్నాడు మరి. అదేంది మీరు ఆడపిల్ల కాదు కుందన బొమ్మ నడిచినట్టు నడతారు కదా. ఒక 2 minutes మీరు ఏమైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోండి ఇలా నీళ్ళు తుడుచుకుంటారు. సో సారీ కట్టి నా సారీ కట్టుకునేటప్పుడు నాకు కొంచెం ఈ ప్లీట్స్ ఇవన్నీ అంటే ఏమవుతుందో తెలియని పరిస్థితిలో నన్ను పక్కకు తీసుకెళ్ళి ఇదమ్మా ఇలా అని నాకు అప్పుడు హెయిర్ స్టైల్లో ప్రాబ్లం చాలా, ఐఎమ్ స్టిల్ మోల్డింగ్ మై సెల్ఫ్.